తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మానియా ఆల్ ఓవర్ ప్రపంచంలో భారీ ఎత్తున విస్తరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్ భారీ వివాదాలనే సృష్టిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతుండగా సినిమా ట్రైలర్ రిలీజ్ కాకముందే ఇలాంటి రెస్పాన్స్ ను దక్కించుకున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా సంచలనం సృష్టిస్తున్న అజ్ఞాతవాసి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ తో అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్ ని సొంతం చేసుకుంది. ఇక చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రతి పెద్ద సినిమాకు ఏర్పరిచినట్టే 3 టికెట్ల ఆక్షన్ ని ఏర్పాటు చేయగా 3 టికెట్ల వేల మొత్తం మీద 1,70,000 పలకడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మొదటి టికెట్ ధర 92,000, రెండవ టికెట్ ధర 59,000, మూడవ టికెట్ ధర 39,000 అమ్ముడుపోగా ఈ వచ్చిన డబ్బుతో కొన్ని సేవా కార్యక్రమాలు జరపాలని అక్కడి విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు పెద్ద సినిమాల విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. ఖైదీ నెంబర్ 150 కానీ, జనతా గ్యారేజ్ కానీ, జైల అవకాశ సినిమాలకు కానీ, స్పైడర్ సినిమాకు కానీ ఇలాగే 3 టికెట్లను ఆక్షన్ లో వేసి ఆక్షన్ లో వచ్చి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.